गुड आफ्टरनून नमस्ते सर मीकु पैनल लो ना बाजी करके पादयात्रा रेडी करके ना हृदय पूर्वक नमस्कार बाबजी का रेंट राष्ट्र प्रभुत्व बिल के संबंधी वैनक्की తీసుకుండే పరిస్థితి బిల్లు వెనక్కి మూడు ముక్కలాట రాజధాని అంశం అన్నది మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న అంశం మీ అభిలాష ఏంటి ఈ విషయంలో ముఖ్యంగా లేట్ గా తీసుకున్న ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నారని చెప్పక తప్పదు ఎందువల్లంటే మొన్న అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ఎల్లిన తర్వాత చాలా మార్పులు జరిగాయి ఆయన చాలా విషయాలు ఆయనకి దాకా చేరలేదు ఎప్పుడు దాకా చేరిన తర్వాత అంటే ఏంటి ఇక్కడ బీజేపీ నేతలు ఏమి అక్కడ ఉన్న అమిత్ షా గారికి గాని మోడీ గారి దృష్టికి గాని ఏ అంశాలు తీసుకెళ్లలేదా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు ఏమి చేరలేదు అన్నది వాళ్ళ పార్టీలోనే అందరూ ఒక అంతర్గతంగా వాళ్ళే చెప్తున్నారు అంతర్గతంగా ఏంటి మీడియా ముందుకు వచ్చి మీకు కూడా చెప్పారు ఏది కొన్ని విషయాలు అయితే వాళ్ళ దాకా చేరలేదని కానీ ఏదైనా చాలా ఈవేళ బాజీ గారు అలాగే వాళ్ళ పార్టీకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని బీజేపీలో కొంతమంది మాత్రం కచ్చితంపుగా మన ఏదైతే మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతిని కచ్చితంపుగా కొనసాగించాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆ పార్టీ టీం అంతా ఉంది ఎక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు మార్పుల్లో ఉన్నా సరే ఇప్పుడు పూర్తి విషయాలు గ్రహించి మరి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దేవస్థానం న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వాళ్ళు వెళ్తున్నారు అసలు ఇన్ని రోజులు ఉద్యమం చేసిన చరిత్ర ఎక్కడ ప్రపంచం మొత్తం మీద లేదని తెలుస్తోంది వాళ్ళు వాళ్ళ కష్టానికి తగిన ఫలితం మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా మొత్తం మీద ఏదైతే జరిగింది ఒకటి మాత్రం నిజం ఎక్కడైనా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మరి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి ప్రజాస్వామ్య బద్ధంగా ఉందా నిర్ణయం అనేది మీరే ఆలోచించండి ఇప్పుడే పెద్దిరెడ్డి గారు చెప్పారు కదా నాకేం తెలియదని చెప్పి అంటే కేబినెట్ నిర్ణయ కేబినెట్ కి తెలియకోకుండా నిర్ణయాలు జరిగిపోతా ఉంటాయి ఒక నియంత పాలన ఇది అని చెప్పి మీ అందరికీ తెలియజేయాలి తిరుపతిలో కార్యక్రమంలో ఉన్నాను నేను వెళ్ళను జోషన్ చెప్పడానికి తెలుసుకొని చెప్తానన్నారు అంతే గాని నాకేం తెలియదు అక్కడ నిర్ణయాలని కాదు అని చెప్పేది అర్థాలు మార్చకండి ఇక్కడ ఇప్పుడు అర్థాలు మార్చి భావాలు మార్చే మీరు ఆల్రెడీ ఎక్కడో ఉన్నారు మాట్లాడకండి మీరు ప్రాక్టికాలిటీకి వెళ్ళండి ప్రాక్టికాలిటీకి వెళ్ళి వాస్తవాలు చెప్పండి బాబుజీ గారు ఎందుకు అలా మాట్లాడతారు ముందు మీరు ఆగండి ఆగిన తర్వాత మీరు చెప్పిన తర్వాత మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి మీకు అవకాశం ఇస్తారు కదా నా అవకాశం మీరు తీసుకుంటారు ఇది ఇప్పుడు మీరు మీరే అడిగారు పెద్దిరెడ్డి గారిని డైరెక్ట్ గా లైవ్ లో తీసుకుని మీరు అడిగారు నాకు తెలియదని ఆన్సర్ చెప్పారు ఆయన అంటే ఈ ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కడ జరుగుతున్నాయి వీళ్ళందరు సమిష్టి నిర్ణయం అది పెట్టేసినా ఒకళ్ళ నిర్ణయమే తీసేసినా ఒకళ్ళ నిర్ణయమే ఏదైనా ఒక నిర్ణయమే జరుగుతుంది తప్పితే వీళ్ళు రబ్బర్ స్టాంపులు అని చెప్పి మరోసారి ఈ సభ ఈ వేదిక ద్వారా బాబ్జీ గారు బాబ్జీ గారు ఇప్పుడు అమరావతి రాజధాని అని ప్రకటిస్తారు అనుకోవడానికి లేదు మీరు ఏదో వెనక్కి తీసుకున్నారు అంటే ఇక్కడ ఏదో జరిగిపోతుందో లేకపోతే అమరావతి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమో అప్పుడు ఈ భూముల అంశమో ఇది తీసుకుంటే ఫలితం ఏమి ఉండదు ఒక రాజధానిగా ప్రకటించి అది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖే ఉంటుంది అది ఒక్క రాజధాని అని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అందులో మీరు విజయం సాధించినట్ట లేకపోతే ఓడినట్ట మీరు ఒక్క నిమిషం వినండి మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్టుగా మీరు హైకోర్టుకి సబ్మిట్ చేశారు వీళ్ళు అఫిడవిట్ ఇచ్చారు అడ్వకేట్ జనరల్ ద్వారా అంటే అర్థం ఏంటి అంతకు ముందు ఏ రాజధాని ఉంది
అంతకుముందు ఏ రాజధాని ఉందండి? అవునండి, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా రాజధాని పెట్టొచ్చు, అదే కంటిన్యూ చేయాలని కాదు కదా వెనక్కి తీసుకుంటున్నారంటే. చిన్న ఆయన ఆయన చెప్పేదానికి చిన్న కరెక్షన్, బాజీ గారు తర్వాత నేను ఇంకో చోట చెప్పానంటే వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు ఏమి చేయలేరు. అమరావతి చచ్చినట్టుగా వీళ్ళు ఒప్పుకు తెరవలసిందే, తప్పితే వేరే దారే లేదు, వీళ్ళకి ఇంకో దారే లేదు చెప్తున్నాను నేను. ఇంకో దారి అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఈ నిర్ణయం వచ్చారు. ఓకే, వన్ మినిట్ అండి బాబ్జీ గారు. దారే లేదు,